హాయ్ స్టూడెంట్స్, సో ఇది సిఎంఏ సర్క్యులర్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది ఇన్స్టిట్యూట్ ఇచ్చిన సర్క్యులర్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇలా ఫేక్ సర్క్యులర్స్ వస్తున్నాయి. ఇవి యాక్చువల్గా మెయిల్లో కానీ అలాంటివేం రాకుండా ఇప్పుడు ఏం చేశారంటే ఫేస్బుక్, ఇన్స్టా పేజెస్ లేదా టెలిగ్రామ్ గ్రూప్స్లో సర్క్యులేట్ చేస్తున్నారండి. సో ట్రాప్ అవ్వద్దు కూడా. సో ఇది ఒక ఇన్స్టా పేజ్లో ఒక స్టూడెంట్కి వచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ తీసి పంపించాడు. సో చూడండి ఏం చెప్తున్నా అంటే, బ్యాక్ డేట్ ఆర్టికల్స్ అవైలబుల్, మీరు 15th కల్లా మీరు ఇన్స్టిట్యూట్కి ట్రైనింగ్ కంప్లీట్ చేయాలి లాస్ట్ డేట్, లేదంటే కనుక మీకు ఇన్స్టిట్యూట్ ఫైనల్ ఎగ్జామ్కి ఛాన్స్ ఉండదు, ఇలా ఏవో పెడుతున్నారని డమ్మీ ఆర్టికల్స్ కోసం మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అని ఇలా మీకు వాట్సాప్లో లేదా టెలిగ్రామ్ గ్రూప్స్లో లేదంటే కనుక ఇన్స్టా పేజెస్లో వస్తున్నాయంట. జాగ్రత్త. ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ ఒకసారి ఇట్లాగే మెయిల్స్ వచ్చినాయండి మనందరికి కూడా. మెయిల్స్ వచ్చినప్పుడు ఏం చేశారంటే ఇది ఫేక్, ఇట్లాంటి మెయిల్స్కి రెస్పాండ్ అవ్వద్దని ఇన్స్టిట్యూట్ వాళ్ళు తన వెబ్సైట్లోనే వినడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళ ట్రెండ్ కూడా మార్చారు. సో సోషల్ మీడియాని టార్గెట్గా పెట్టుకున్నారు. టెలిగ్రామ్ గ్రూప్స్ స్టూడెంట్స్ టార్గెట్ చేసుకోవడము లేదా ఇన్స్టా గ్రూప్లో స్టూడెంట్స్కి టార్గెట్ చేయడం ఇలా చేస్తున్నారు. సో స్టూడెంట్ అనేవారు ఎవరూ కూడా ట్రాప్లో పడద్దు. బ్యాక్ డేటెడ్ ఆర్టికల్స్, ఇలా డమ్మీ ఆర్టికల్స్ లేవు. సో ఏదైనా రెగ్యులర్ ఆర్టికల్సే ఇన్స్టిట్యూట్ యాక్సెప్ట్ చేస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఫోన్పేలో నాకు 5000 వేయండి, 3000 వేయండి, ఎంతో సంథింగ్ మనీ తీసుకుంటున్నారు. మనీ తీసుకొని మీకు ఆర్టికల్స్ ఏదో ఒక పిచ్చి కంపెనీ లేదు, లేకపోయినా డమ్మీ కంపెనీ క్రియేట్ చేసి ఆ కంపెనీతో మీకు ఆర్టికల్స్ ఇస్తున్నారు. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళు అప్రోచ్ కూడా డైరెక్ట్ కాంటాక్ట్ కూడా లేదు వాళ్ళతో. సో ఇవన్నీ కూడా ఫోన్లో జరుగుతున్నాయి, ఇవన్నీ సైబర్ క్రైమ్స్ కిందకు వస్తుంది. మీరు ఎవరు కూడా ఇలాంటి ట్రాప్స్లో పడద్దండి. సో మీరు ఏమైనా తెలిసిన ఆడిటర్ ఉంటే, కాస్ట్ అకౌంటెంట్ కానీ ఇంకెవరైనా ఆడిటర్స్ ఉంటే మీరు ఆడిటర్ని అప్రోచ్ అవ్వండి. సో హీ విల్ గైడ్ మీకు ఎలా చేయాలి ఆర్టికల్స్, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెప్తారండి. అంతేగాని తెలియకపోతే ఇన్స్టిట్యూట్కి మెయిల్ పెట్టండి. సో నాకు ఇలా ఉంది సార్, పలానా ట్రైనింగ్ నాకు ప్రాబ్లంగా ఉంది పలానా చోట అంటే, మీ ఏరియాలో ట్రైనింగ్స్ ఎవరెవరు ఉన్నారు, ప్రాక్టికల్గా సిఎంఏ మెంబర్స్ ఎవరు ఉన్నారు, మొత్తం ఏరియా వైజ్ ఇన్స్టిట్యూట్ తన వెబ్సైట్లోనే ఇవ్వడం జరిగింది. సో మీరు చక్కగా అక్కడ ఆడిటర్స్ హెల్ప్ తీసుకోవచ్చు. అంతేగాని ఇలాంటి ఫేక్వి నమ్మొద్దండి, ట్రాప్లో పడద్దు కూడా. సో ఈసారి ఈ మెసేజ్ అందరికీ సర్క్యులేట్ చేయండి. సో బ్యాక్ డేట్ ఆర్టికల్స్ ఇలాంటివన్నీ కూడా డమ్మీ, ఐ మీన్ ఫేక్ అవి అసలు ఉండవు కూడా. సో రెగ్యులర్ ఆర్టికల్సే ఉంటాయి మనకి, నిజంగా చేసిన వాళ్ళకే ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇన్స్టిట్యూట్ ఇలాంటివి యాక్సెప్ట్ చేయదు, ఒకవేళ చేసి ఉన్నా కానీ పొరపాటున గతంలో, మీకు రేపు క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్తారు కదా, ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మళ్ళీ ఇవి దొరికిపోతాయండి. సో అలా ఎప్పుడైనా సరే ఇలా తీసుకుంటే మీరు ఇంత జెన్యున్గా కోర్స్ ఇంత కష్టపడి చేసి ఇలాంటి తప్పుడు మార్గాల్లో మీరు ట్రైనింగ్ తీసుకుంటే రేపు అది మీకు చాలా బ్యాడ్ నేమ్ అవుతుంది, లేదా అదే మీకు ప్రాబ్లం కూడా అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో బెటర్ ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు. ఏదైనా తెలిస్తే ఇన్స్టిట్యూట్కి కంప్లైంట్ చేయండి ఇలాంటివి మీకు మీ దృష్టిలోకి వచ్చినా కానీ, లేదంటే కనుక ఒక ఆడిటర్ని అప్రోచ్ అవ్వండి. హీ విల్ ఎక్స్కలేట్ టు ఇన్స్టిట్యూట్. ఓకేనా? తర్వాత ట్రైనింగ్ ఏదైనా కావాలన్నా సరే జెన్యున్ ఆడిటర్స్ దగ్గరికి వెళ్ళి మీరు సలహాలు తీసుకోండి. ఇది మై కైండ్లీ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఫర్ మోర్ సిఎంఏ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సర్క్యులేట్ దిస్ మెసేజ్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్.